పోలింగ్ కేంద్రాల వద్ద పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. లైవ్ వెబ్కాస్టింగ్ ద్వారా పోలింగ్ బూత్లను పరిశీలిస్తున్నారు. దీనికి సంబంధించిన డీటెయిల్స్ సుధీర్ అందిస్తారు. ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ ప్రశాంతమైన వాతావరణంలో కొనసాగుతుంది. ప్రస్తుతం మొదటి 2 గంటలు కూడా చాలా మందకొడిగా సాగుతుందని చెప్పవచ్చు. ఇప్పటివరకు 12 నుంచి 15% మాత్రమే పోలింగ్ నమోదైనట్టుగా కూడా సమాచారం అందుతుంది. 150 డివిజన్లకు సంబంధించి 9,101 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. ఈ పోలింగ్ కేంద్రంలో దాదాపు 2,270 కేంద్రాల్లో వెబ్కాస్టింగ్ నిర్వహించడం జరుగుతుంది. ప్రస్తుతం మనం ఎన్నికల కమిషన్లో ఉన్నాం, ఎన్నికల కమిషన్ రాష్ట్ర కార్యాలయంలో ఉన్నాం. ఇక్కడ చూసుకున్నట్లయితే ఒకసారి వెబ్కాస్టింగ్ సంబంధించి ఎక్కడెక్కడ ఏ విధంగా పోలింగ్ జరుగుతుంది, పోలింగ్ సరళి ఏ విధంగా ఉంది, అదేవిధంగా ఎలాంటి నిబంధనలు పాటిస్తున్నారు అనే విషయానికి సంబంధించి రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యాలయంలో వెబ్కాస్టింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపుగా 2,270కి సంబంధించి వెబ్కాస్టింగ్ సెంటర్స్ ఉన్నాయి. ఆ సెంటర్స్లో ప్రత్యక్షంగా అక్కడ ఏం జరుగుతుంది అనే విషయానికి సంబంధించి ఇక్కడ ఉన్న ఎన్నికల అధికారులు పరిశీలిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మిగతా పోలింగ్ కేంద్రాల్లో వీడియో రికార్డింగ్ చేయడం జరుగుతుంది. పూర్తిగా వీడియో రికార్డింగ్ చేసిన తర్వాత వాటన్నింటినీ కూడా భద్రపరిచే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం జిహెచ్ఎంసీలో జరుగుతున్న ఎన్నికలకు సంబంధించి చాలా ప్రశాంతమైన వాతావరణంలో జరుగుతున్నాయని చెప్పేసి ఎన్నికల అధికారులు చెప్తున్నారు. అక్కడక్కడ కొన్ని చెదురుమదురు ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. కొన్ని పోలింగ్ సెంటర్లో వారికి సంబంధించి ఓటర్లకు సంబంధించిన ఓటర్ స్లిప్పులు అందలేదని చెప్పేసి కొంతమంది ఎన్నికల అధికారుల దృష్టికి తీసుకురావడం జరిగింది. అంతేకాకుండా కొంతమందికి ఓటకు లేదు, ఓట్లు గల్లంతయ్యాయని చెప్పేసి ఒక రెండు పోలింగ్ కేంద్రాల దగ్గర ఓటర్లు ఎన్నికల అధికారుల దృష్టికి తీసుకొచ్చినట్టుగా కూడా తెలిసింది. అయితే నగర శివారు ప్రాంతాల్లో ఉన్న ఫ్యాక్టరీస్ ఏవైతే ఉన్నాయో, ఐటీ కంపెనీలు ఏవైతే ఉన్నాయో, అదేవిధంగా ఇతర వ్యాపార వాణిజ్య ప్రైవేట్ కార్యాలయాల్లో ఇప్పటి వరకు కూడా అక్కడ పనిచేస్తున్న సిబ్బందికి ఓటు వేసుకునేందుకు వెసులుబాటు కల్పించలేదని చెప్పేసి కొంతమంది ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకురావడం జరిగింది. దీనికి సంబంధించి ఇప్పటికే ఎన్నికల కమిషన్ ఈరోజు వేతనంతో కూడిన సెలవును ప్రకటించడం జరిగింది. అంతేకాకుండా ప్రైవేట్ కార్యాలయం అయితే ఉన్నాయో, ప్రైవేట్ కార్యాలయాల్లో కూడా ముందుగా వారికి ఒక సర్క్యులర్ కూడా జారీ చేయడం జరిగింది. ఎవరైతే ఓటు హక్కు వినియోగించుకుంటారో వారందరికీ కూడా కొంత సమయాన్ని కేటాయించాలి, వారికి వెసులుబాటు కల్పించాలని చెప్పేసి ఎన్నికల కమిషన్ సూచించడం జరిగింది. జిహెచ్ఎంసీలోని దాదాపు 150 డివిజన్లకు సంబంధించి కూడా ప్రశాంతమైన వాతావరణంలో పోలింగ్ ప్రక్రియ అనేది కొనసాగుతుంది. కోవిడ్ నిబంధనల నేపథ్యంలో ఈసారి ఈవీఎంలో మొరాయింపు అనే సమస్య అనేది లేదు. కేవలం బ్యాలెట్ బాక్స్లతో ఎన్నికలు నిర్వహిస్తున్నారు కాబట్టి పూర్తి స్థాయిలో చాలా ప్రశాంతమైన వాతావరణంలో జరుగుతుందని చెప్పేసి ఎన్నికల అధికారులు చెప్పడం జరుగుతుంది. ఇప్పటికైతే దాదాపుగా విఐపీలు ఎవరైతే ఉన్నారో, విఐపీలు కావచ్చు, సినీ ప్రముఖులు, అదేవిధంగా రాజకీయ పార్టీలకు సంబంధించిన నేతలు, వారందరూ కూడా వారి ఓటు హక్కును వినియోగించుకున్నారు. మొదటి 2 గంటల్లో దాదాపు 12 నుంచి 15% ఓటింగ్ నమోదైనట్టుగా కూడా సమాచారం ఉంటుంది. అయితే ఇంకా బస్తీలు ఏవైతే ఉన్నాయో, బస్తీల్లో కూడా పోలింగ్ ప్రక్రియ వేగవంతం కావాల్సిన అవసరం ఉంది. గతంలో నమోదైన పోలింగ్ శాతం చూసుకున్నట్లయితే 42% వరకు మాత్రమే పోలింగ్ నమోదైంది. దాన్ని ఈసారి ఖచ్చితంగా 50% మించి ఓటింగ్ పెరిగే అవకాశం ఉందని చెప్పేసి ఎన్నికల అధికారులు చెప్తున్నారు. ఏది ఏమైనా కానీ ఈరోజు సాయంత్రం 6 గంటల వరకు కూడా ఈ పోలింగ్ ప్రక్రియ అనేది కొనసాగనుంది. 6 గంటల లోపు ఎవరైతే పోలింగ్ కేంద్రంలో ఉన్నారో, పోలింగ్ కేంద్ర ఆవరణలో ఉన్నారో, వారందరికీ కూడా ఆ క్యూలైన్లో నిలిచిన ప్రతి ఒక్కరికి కూడా ఓటు హక్కు వినియోగించుకునేందుకు వెసులుబాటు కల్పిస్తాం, అవకాశం కల్పిస్తామని చెప్పేసి చెప్తున్నారు. లాస్ట్ అవర్లో కోవిడ్ పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో వారికి కూడా ఓటు హక్కు వినియోగించుకునేందుకు అవకాశం కల్పిస్తామని చెప్పేసి ఎన్నికల అధికారులు సూచించడం జరుగుతుంది. కెమెరామెన్ రామ్ బాబుతో సుధీర్, ఎన్టీవీ.